హాయ్ హలో అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ఇల్లాలి ప్రపంచం బై ధనశ్రీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోని మొదలు పెట్టేస్తున్నాను. ఏంటి ధనశ్రీ, ఏమైపోయింది? ఇన్ని రోజులు బట్టి వీడియోలు చేయటం లేదు, ఏంటి ఏంటి అని చాలామందికి డౌట్స్ ఉన్నాయి. చాలామంది పాత వీడియోల కిందకు వచ్చి కామెంట్ కూడా చేశారండి, అక్క ఎక్కడున్నావు, ఏంటి వీడియోస్ చేయట్లేదు అని. అండ్ అలాగే కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా, మీ వీడియోస్ అన్నీ బాగున్నాయి, కంటిన్యూ చేయొచ్చు కదా, కొత్త వీడియోస్ ఏమైనా అప్లోడ్ చేయొచ్చు కదా, మంచి మంచి వీడియోస్ చేయొచ్చు కదా అని అడుగుతున్నారండి. సో వాళ్ళందరికీ, నా క్షేమం గురించి కనుక్కున్న వాళ్ళందరికీ, అలాగే కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. అండ్ నేను ఇప్పుడు వీడియోస్ అనేది ఎందుకు అప్లోడ్ చేయట్లేదు, ఎందుకు చేయట్లేదు అంటే ఏమి లేదండి, చాలా సింపుల్ కారణాలే ఉన్నాయి, పెద్ద పెద్ద కారణాలు అయితే ఏం లేదు. ఫస్ట్, నేను ఎప్పటి నుంచి అంటే అప్లోడ్ చేయటం లేదు, లాక్డౌన్ దగ్గర నుంచి నేను అప్లోడ్ చేయట్లేదు అంతే. ఆల్మోస్ట్ లాక్డౌన్ తర్వాత 1 or 2 వీడియోస్ పెట్టాను అంతే, ఇంకేం అప్లోడ్ చేయలేదు. తర్వాత నుంచి కూడా నేను ఎందుకు అప్లోడ్ చేయట్లేదంటే, మా వారు చెప్పారండి నాకు. అంటే ఫస్ట్ నేను నా ఫస్ట్ ఇంట్రొడక్షన్ వీడియోలోనే నేను ముందే చెప్పేశాను, ఫస్ట్ ప్రయారిటీ నేను ఫస్ట్ ఇచ్చేది ఇంటికి, పిల్లలకి, నా హస్బెండ్కి అనేసి. సో లాక్డౌన్ అంటే ఇంట్లోనే పిల్లలు ఉన్నారు, హస్బెండ్ కూడా ఇంట్లోనే ఉన్నారు, పని అనేది ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది. పిల్లలు హెల్ప్ చేస్తారు, పెద్ద పాప హెల్ప్ చేస్తుంది, హస్బెండ్ కూడా హెల్ప్ చేస్తారు. బట్ ఆయన ఏంటంటే అన్నారు, నువ్వు ఇంత స్ట్రెస్ ఎందుకు తీసుకోవటం, పిల్లల్ని కొద్దిగా చూసుకో. ఇంకోటి ఏంటంటే ఆన్లైన్ క్లాసెస్ కూడా స్టార్ట్ అయిపోయి మొబైల్స్ అసలు ఖాళీ ఉండేవి కాదండి. సో అది ఒక కారణం. ఇంకోటి పిల్లలు ఇంట్లోనే ఉంటే వాళ్ళతోటి టైం అయిపోయేది, అండ్ ఫుల్గా వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ చేయవలసిన పరిస్థితి. తెలుసు కదా లాక్డౌన్లో, నాకు తెలిసి అందరూ చక్కగా కొత్త కొత్త వంటలు, కొత్త కొత్త వెరైటీలు ఇలాగ అంతా చేసుకునే ఉండుంటారు. సో నేను అలాగే చేసుకుని ఉన్నాను. అండ్ ఇంకోటి వచ్చేసి తర్వాత నెక్స్ట్ ఏమైంది అంటే, కొన్ని రోజుల తర్వాత నాకు కొద్దిగా హెల్త్ ఇష్యూస్ చాలా ఎక్కువగానే వచ్చేసాయండి. సో డైజెషన్ ప్రాబ్లం వచ్చేసింది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అలా చాలా వచ్చేసి చాలా హెల్త్ అయితే చాలా, ఇప్పుడు బాగానే ఉన్నాను, చాలా బాగున్నాను ఇప్పుడు. అప్పుడు ఆ మధ్య ఏంటంటే చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చేసి చాలా ఇబ్బందులు పడ్డాను. సో అప్పుడు కూడా కొంచెం రెస్ట్ తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి చక్కగా స్కూల్స్ అవి స్టార్ట్ అయిపోయాయి, అండ్ ఇప్పుడు వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం స్టార్ట్ చేస్తున్నాను మళ్ళీ కూడా. ఎందుకంటే పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిపోయి, ఇంకొకటి నేను కూడా కొద్ది ఫ్రీగానే ఉంటున్నాను, నా హెల్త్ కూడా చాలా వరకు రికవర్ అయ్యిందండి. చాలా చాలా పాడైపోయాను, నాకు వీలుంటే నా హెల్త్ బాగోలేనప్పుడు పిక్స్ కూడా నేను వీడియోలో యాడ్ చేస్తాను. సో చాలా ఇదైపోయింది, అందుకే నేను ఇంకా చాలా రెస్ట్ తీసుకున్నాను అనమాట. ఇంకా అంతేనండి కారణాలు, పెద్దగా అయితే ఏమీ లేవు, ఇవే కారణాలు, ఏమీ లేవు. సో ఇంకా రేపటి నుంచి అయితే వీడియోస్ అయితే కంటిన్యూ అవుతాయండి. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను వీడియోస్ అప్లోడ్ చేయకపోయినా కూడా మన ఛానల్ అనేది నేను ఎప్పుడంటే ఆపేసాను, 750+ సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడైతే వీడియోస్ చేయడం ఆపేసాను. ఇప్పుడు 1000 దాటేసిందండి, 1000. ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నప్పటికీ 1150 సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు. చాలా చాలా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి, నిజంగా మళ్ళీ చెప్తున్నాను. అండ్ ఇప్పుడైతే వీడియో ఇక్కడితో అయిపోతుంది. అండ్ రేపటి నుంచి కూడా రెగ్యులర్గా మంచి మంచి వీడియోస్, ఈ లాక్డౌన్ టైంలో నేను ఏం నేర్చుకున్నాను, ఏంటి అనే విషయాలన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. నేను నా లైఫ్ స్టైల్స్లో ఏం మార్చుకున్నాను, ఏంటి కొత్తగా ఏమైనా నేర్చుకున్నానా, నా హెల్త్ని నేను ఎలా రికవర్ చేసుకున్నాను అనేది అన్నీ కూడా నేను మీతోని షేర్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. అండ్ వీడియో కొత్తగా వచ్చి వీడియో చూసిన వాళ్ళైతే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.